పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన ఆయన ఇంకా జనాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్తున్నారు కదా. సో ఆయనకి ఒక రాజకీయంగా ఒక కన్ఫ్యూజన్ ఒక క్లారిటీ లేదు, లేకపోతే ఆయన చాలా తొందరగా జనాల్లోకి రావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాట్స్ యువర్ వ్యూ అండి? నేను యాక్చువల్గా నేను అసలు పాలిటిక్స్ నేను ఫాలో అవును అండి. అంటే ఐఎమ్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ అండ్ ఐఎమ్ నైదర్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. నేను ఒకటి నాకు తెలీదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నో ఆల్సో. ఓకే, నాకు పవన్ కళ్యాణ్ ఐ లైక్ హిమ్ బికాస్ ఎవరు ఉన్నా ఏమి డిఫరెన్స్ పడదనేది నా ఒపీనియన్. అదేదో ఒక ఫ్లో, ఒక చేంజ్ అనేది ఒక ఆర్గానిక్ వేలో ఎవల్యూషన్లో వస్తుంది, కానీ ఒక మనిషి మారినంత మాత్రాన ఒక నోటిసబుల్ చేంజ్ ఉంటుంది అనేది నేను బిలీవ్ చేయను. అసలు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అసలు అవినీతి లేకుండా, లేకపోతే ఎన్నిసార్లు ఎన్నో అదే. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ రావచ్చు, ఎన్టీఆర్ తర్వాత ఇంకెవరు రావచ్చు, తర్వాత మన నరేంద్ర మోదీ రావచ్చు, వాళ్ళందరూ మనం విన్నప్పుడు వినటానికి బాగుంటుంది, కానీ నేను డైరెక్ట్గా నా లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది నేను నా 50 ఇయర్స్లో నేను చూడలేదు కాన్షియస్గా. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు ఏ హీరోకైనా, సో పవన్ కళ్యాణ్కి కొంతమంది ఎక్కువ ఉన్నారు అనుకుందాం. సో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కానీ లేదా సినిమాల పరంగా కానీ విమర్శిస్తే మాటలతో దాడి చేయడం ఇవన్నీ ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సపోజ్ కత్తి మహేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సే మాటలతో దాడి చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ పెక్యులర్ ఫినామినా, మోస్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు. నాకు టైమింగ్ తెలీదు, అట్లీస్ట్ హిందీలో నేను చూడలేదు ఎక్కువ. అది దాడులు చేస్తున్నారు కదా, దాడుల వరకు దిగారంటే అది పెద్ద. అదే ఇప్పుడు ఇన్ని కోట్లు ఉన్నప్పుడు దాడి అనేది ఎవడోడు చేస్తారండి, ఇట్స్ నాట్ రియలీ ద పాయింట్. ఇన్ని క్రైమ్లు జరుగుతూ ఉంటాయి, ఎన్నో దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయి, దాంట్లో ఇది పార్ట్ ఆఫ్ ఇట్. డూ యూ ఫీల్ ఆయన ఒక కాల్ ఏమైనా ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇట్లా వద్దు అని ఒక కాల్ ఏమైనా? ఐ డోంట్ అగ్రీ విత్ దట్. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవరెవరు ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చు కానీ, బట్ హీ డజంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దెమ్. ఇప్పుడు రేపు పొద్దున అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవడో ఇండియన్ ఎవరినో కొడితే మొత్తం ఇండియన్స్ అందరికీ మీకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియన్స్ అందరికీ చెప్పాలా ఎవరు కొట్టదు ఫారినర్ అని? ఐ థింక్ ఐ డోంట్ అగ్రీ విత్.